తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తాపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. అందులో భాగంగానే ఈనాటి ఈ కార్యక్రమం 4వ దశ కార్యక్రమం. ఇది ఇంతటితోనే అయిపోయే కార్యక్రమం కాదు. సమస్యలు సాధించేంత వరకు కూడా నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉంటాం. అలాగే అని ఎన్నోసార్లు మాయమాటలతోని ఉద్యోగుల ఉపాధ్యాయుల మైండ్ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేపడుతున్నాడు. అసలు సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమాలు ఎక్కువగా తిరుపతి మాట్లాడుతూ ఏమన్నాడంటే తను జూన్ 2 నాడు ప్రకటిస్తా అన్నాడు. కానీ జూన్ అనేటువంటి కరెక్ట్ చెప్పింది. కానీ ఏ సంవత్సరం అనేది చెప్పలేదు అనేటువంటిది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల మరాఠీ ఆయన తను ఎన్నోసార్లు చెప్తుంటాడు. నక్కచిత్తుల మాటలతో ప్రభుత్వ ఉద్యోగులను కార్మికులను అందరినీ మోసం, రైతులు కూడా మోసం చేస్తూ తన కాలు వెళ్లబిస్తున్నాడు. ఇదే సమస్యలను తీవ్రస్థాయికి వచ్చే సమయంలోనే వెంటనే ఉద్యోగ బదిలీలు అనేటువంటి ఒక కొత్త నాటకాన్ని తెరదీసిండు. అసలు సమస్యలు పక్కన పెట్టి బదిలీలు అనేటువంటి అది కూడా కేవలం ఎలక్షన్స్ ముందుండేట పరిస్థితుల్లో ఈ నెల చివరి వరకు అనేటువంటి ఒక పొడిగింపు పెట్టాడు. కానీ ఆ లోపు మళ్ళీ ఎన్నికల పోటీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కేవలము నాటకాలతోనే కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏ ఉద్యోగి ఉపాధ్యాయులు కూడా ఉద్యోగులు కూడా ఊరుకునే పరిస్థితులు లేవు. ఈ ఉద్యమాన్ని సమస్య సాధించే వరకు కొనసాగిస్తామా అనేది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా